లిక్కర్ స్కాము తర్వాత ఈ వివిధ సంస్థల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులల్ల సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడి కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ఈ మూడింటిని ఎన్నికలు నిర్వహించే అనుబంధ విభాగాలుగా వినియోగిస్తుంది ఈ అనుబంధ విభాగాలు ఎన్నికల ముందు మనము కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ వస్తే మా అనుబంధ విభాగాలను మొదట పిలుస్తాం ఎస్సీ డిపార్ట్మెంటు ఎస్టీ డిపార్ట్మెంటు యువమోర్చా డిపార్ట్మెంటు విద్యార్థి విభాగాన్ని మహిళా విభాగాన్ని పిలిచి శ్రేణులను సన్నద్ధం చేసి ఉప ఎన్నికలు వస్తున్నాయి మనం ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలి మనం పనులు చేయాలి అని చెప్పి మనం వాళ్ళను స్ఫూర్తినిచ్చి వాళ్ళని పంపిస్తాం కానీ ఎక్కడైనా ఉప ఎన్నికలు వస్తే కేంద్ర ప్రభుత్వం ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ అధికారులను పిలిపించి ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరందరు కలిసి ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఈడీ అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఎలక్షన్ డిపార్ట్మెంట్గా మారిపోయింది ఈ సంస్థల్ని ముందు పంపించి సంస్థల మీద వ్యక్తుల మీద దాడులు చేసి వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకొని ఆ తర్వాత ఎన్నికలలో నెగ్గాలనే ప్రయత్నం చేస్తారు ఇది ఒక భాగం ఎన్నికలు వచ్చినప్పుడల్లా మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి అవసరమైన మాటలు మాట్లాడుతుంటారు బీజేపీ వాళ్ళు మీరు చూసిండు దుపాకలో ఇదే రకమైన చర్యలు దాడులు ఆ రోజు హైదరాబాద్లో రఘునందన్ రావు గారు బావమారిది నగదుతో దొరికిందని మొత్తం క్యాష్ ఇట్లా డిస్ప్లే చేసి ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు నేను అడుగుతున్న ఆ రోజు కోట్ల రూపాయలు నగదు దొరికినా రఘునందన్ రావు గారి కుటుంబ సభ్యుల మీద మీరు ఆరోపణలు చేసింది కదా నిర్దిష్టంగా మీరు తీసుకున్న చర్యలు ఏందని చెప్పి నేను అడుగుతున్నా ప్రతి ఉప ఎన్నికలల్లా సమయానుకూలంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ పోటీలోనే లేదు బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో ఎన్నికల పోటీ జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో దాడులు ప్రతిదాడులు చేసుకొని మొత్తం రక్తి కట్టించి సురభి నాటకాల కంటే గొప్పగా నాటకాన్ని రక్తి కట్టించి ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ టీఆర్ఎస్ కలిసికట్టుగా వ్యూహాత్మకంగా చీకటి ఒప్పందంలో భాగంగా ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు దుబ్బాకలు అదేవిధంగా జరిగింది హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ గారిని ఉరేస్తామన్నట్టుగా బయలుదేరింది కేసీఆర్ గారు ఎన్నికలు జరిగినాయి రెండు దగ్గరలో బీజేపీ గెలిచింది నిజంగానే బీజేపీని అణచివేయాలన్న ఈ వ్యక్తులు ఒకవేళ తప్పులకు పాల్పడి ఉంటే ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు చర్యలు తీసుకోలేదు నిర్దిష్టంగా నేను అడుగుతున్న ఈరోజు దుబ్బాక ఎన్నికలు ముగిసినాయి హుజూరాబాద్ ఎన్నికలు ముగిసినాయి ఈటెల రాజేందర్ గారిని రఘునందన్ రావు గారిని వారి కుటుంబ సభ్యులను భూములు ఆక్రమించుకొని అక్రమంగా నగదు బదిలీ జరిగిందని లావాదేవీలు జరిగినాయని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం మై హోమ్ మెగా ఫినిక్స్ ప్రతిమ ఈరోజు అదేవిధంగా హెట్రో లేకపోతే వాసవి గ్రూప్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేసినామంటారు మరి ఇన్ని సంస్థల మీద దాడులు చేసినప్పుడు ఇన్ని సంస్థలతోని ఆర్థిక లావాదేవీలు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రశేఖరరావు గారి కుటుంబానికి ఆర్థిక ప్రయోజనం ఉండి ఆర్థిక లావాదేవీలు ఉండి ప్రయోజనాలు పొందినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఎవరి మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు వాళ్ళ ఇళ్ల మీద దాడులు జరగలేదు ఎందుకు ఆధారాలను వాళ్ళ దగ్గర సేకరించలేదు మిగతా వాళ్ళ చుట్టుముట్టూత అడావిడి చేస్తున్నారు తప్ప కుటుంబ సభ్యుల మీద ప్రత్యక్ష దాడులకు ఎందుకు ఈ విచారణ సంస్థలు ముందుకు వెళ్తలేవని నేను సూటిగా అడుగుతున్నా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడతారు ఎన్టీ రామారావు గారి ఘాట్ను లేకపోతే పివి నరసింహారావు గారి ఘాట్ను ఈ సమాధులను అన్నిటిని కూడా తవ్వేస్తాం పగలగొడతామని దానికి బీజేపీ ప్రతిదాడులు చేస్తాం భాగ్యలక్ష్మి మందిరం మాది మేము ఆడికి వస్తామని వాడు ఆడికిపోతాడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలల్లా వాళ్ళే పోటీలో ఉన్నట్టు వాళ్ళే ఎన్నికలలో అభ్యర్థులైనట్టు విద్వేషాలను రెచ్చగొట్టి ఎంఐఎం ఒక 47 బీజేపీ ఒక 47 చెరొక 47 సీట్లు పంచుకొని రాజకీయ ప్రయోజనం పొందినరు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వరదలు వస్తే వీడు మాట్లాడాడు వాడు మాట్లాడాడు హైదరాబాద్లో రేపులు జరిగితే వీడు మాట్లాడాడు వాడు మాట్లాడాడు గ్యాంగ్ రేపులు జరిగితే వీడు మాట్లాడాడు వాడు మాట్లాడాడు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎంఐఎంకు సంబంధించిన నాయకుల పిల్లలు పట్టపగలు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పెద్దమ్మ తల్లి గుడిలో మందిరం యొక్క కాంపౌండ్ లోపల గ్యాంగ్ రేప్ చేస్తే
హిందూ మతానికి వారసులం అని చెప్పుకునే బీజేపీ నాయకులు పల్లెత్తు మాట మాట్లాడాలి. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? మనమందరం భక్తి శ్రద్ధలతో కొలుచుకునే పెద్దమ్మ గుడిలో గ్యాంగ్ రేప్ చేస్తే ఎంఐఎం నాయకుల పిల్లలు భారతీయ జనతా పార్టీ పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రోజు ఎన్నికలు లేవు, ఉప ఎన్నికలు లేవు, ఓట్లు అడిగేది లేదు. విద్వేషాలు రెచ్చగొట్టినా, సమస్య మీద పోరాటం చేసినా రాజకీయంగా వాళ్ళకు వచ్చేది ఏం లేదు. ఎంఐఎం దేశం మొత్తం వాళ్ళకి సహకరిస్తుంది కాబట్టి ఎంఐఎం నిజంగా ఇరుక్కున్నప్పుడు ఎంఐఎంను బీజేపీ కాపాడింది. ఇవాళ మునుగోడు ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఒక నేరేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనే ఒక నేరేషన్ క్రియేట్ చేయడానికి, ఈ ఉప ఎన్నికలలో క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, లెఫ్ట్ ఆర్గనైజేషన్లు బీజేపీని ఒక భూతంగా చూపించి ఆ బీజేపీని ఎదుర్కోవడానికి, సాలిడ్గా టీఆర్ఎస్ ఓట్లు వేయించుకోవడానికి రాజాసింగ్ అంత అడ్డగోలుగా మాట్లాడి, అడ్డగోలుగా మాట్లాడడానికి అవకాశాన్ని ఇచ్చి వాడెవడో జోకర్ గాడు వచ్చి ఆడేదో పెట్టిండంట, ఆ జోకర్ గాడు ఏదో హిందూ దేవులను కించపరిచిండంట, దానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి సన్నాసి నాయులు అతనికి రక్షణ కల్పించారట జోకర్ గానికి. ఆ జోకర్ గారు మాట్లాడిండు కాబట్టి ఈ రాజాసింగ్ ఇప్పుడు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండు. నేను సూటిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చెప్తున్నా, నా ప్రాక్టీస్ హిందూ, నేను హిందూను, హిందూ మతాన్ని నేను విశ్వసిస్తాను, హిందూ మతాన్ని నేను ఆచరిస్తాను, అది నా యొక్క నమ్మకం. కానీ ఇతర మతాలను నేను గౌరవిస్తా, ఇతర మతాల పట్ల సహనంతో ఉండాలి, సహకారంతో ఉండాలి. భారతీయ సంస్కృతే మతాల మధ్యలో సహనం ఉండి సహజీవనం చేయడమే భారతీయ సంస్కృతి. ఇలా భారతీయ సంస్కృతికి ప్రతీకలం అని చెప్పుకునే బీజేపీ ఇతర మతస్థులను అంత ద్వేషించే విధంగా అంత నీచమైన భాష వాడుతుంటే అసలు ఏమైంది? దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయా? ఏం చేస్తారు? ఈ రాష్ట్రాన్ని తగలబెడతారా? శ్మశానాల్లో నేలుకుంటారా? మనుషులందరినీ చంపేసి ఊతకూత కోస్తారా? ఏం చేయదలుచుకుంటారు బీజేపీ వాళ్ళు? ఏం చేయదలుచుకున్నారు చంద్రశేఖరరావు గారి రాష్ట్రాన్ని? ఏంది అసలు, ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ప్రజలకు ఇవ్వడానికి బాధ్యత లేదా? ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఒక ఉప ఎన్నిక కోసము ఇంత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రపంచ దేశాల ముందే ఈరోజు భారతదేశాన్ని ఒక దోషిగా నిలబెట్టే విధంగా ఒక శాసనసభ్యుడు రాజ్యాంగం మీద ఒట్టేసి ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ, రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అవమానించే విధంగా మాట్లాడితే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుంది. 41 CRPC నోటీస్ ఇవ్వలేదు కాబట్టి అతన్ని అరెస్టును మేము రిజెక్ట్ చేస్తున్నాం అని కోర్టు అంటది. నేను అడుగుతున్న కోర్టులను కూడా, నేను ఒక పార్లమెంట్ సభ్యుని, పార్లమెంట్ జరుగుతుంది, ఎవడో డ్రోన్ ఎగిరేస్తే పార్లమెంటు జరుగుతున్నప్పుడు పార్లమెంటు సభ్యుని 41 CRPC నోటీస్ ఇవ్వకుండా ఉన్న ఫలంగా ఎత్తుకొని పోయి జైలుకు పంపించి ప్రభుత్వం అడ్డంగా నిలబడిన బెయిల్ను రిజెక్ట్ చేపించింది. నేను ఎవరిని రెచ్చగొట్టలే, విద్వేషపూరితమైన మాటలు మాట్లాడలే. ఒక అతను ప్రభుత్వం ఇచ్చిన 111 GO వ్యతిరేకంగా మొత్తం చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపట్టే వాటి చూపెట్టడానికి వెళ్ళా. అట్లాంటి నన్ను పార్లమెంట్ సభ్యుని, పార్లమెంట్ జరుగుతుంటే స్పీకర్ అనుమతి లేకుండా గొర్రె నీడ్చుకపోయినా తీడ్చుకొని పోయి చెర్లపల్లి జైల్లో నన్ను నిర్బంధించింది కదా, దేశం మొత్తం చీలిపోయే విధంగా మతాల మధ్యలో విచ్ఛిన్నాన్ని సృష్టించి ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడి ఇవాళ ఈ దేశంలో ఉన్న యువకులకు, మహిళలకు మనం ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల గల్ఫ్ కంట్రీస్లలో లక్షలాది మంది వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవాళ ఏ దేశమైనా వెళ్ళండి, భారతీయ కార్మికులు, భారతీయ ఐటీ నిపుణులు, భారతీయ డాక్టర్లు అన్ని దేశాలలో కోట్లాది మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు, లక్షలు కాదు కోట్లల్లో ఉన్నారు. వ్యాపారాలు చేస్తున్నాం, మానవ సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, దేశాల మధ్యలో ఒక అవగాహన ఉన్నది. వాటి అన్నిటిని విచ్ఛిన్నం చేసే విధంగా రాజాసింగ్ మాట్లాడితే భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ను స్వయంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లు అప్పచెప్పి దేశద్రోహం కేసులు పెట్టించి రాజాసింగ్ను జైలుకు పంపించాలి.
అప్పుడే మీరు నిజమైన భారతీయులు, నిజమైన భారతీయ సంస్కృతికి మీరు వారసులు అవుతారు తప్ప కేవలం ఒక ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ఆ ఎన్నికలను నెగ్గడానికి ఇట్లాంటి నీచమైన పదజాలం వాడడము ఏ సమాజం క్షమిస్తుందని నేను అడుగుతున్నా. ఏ సమాజాన్ని మీరు చీల్చాలనుకుంటున్నారు? వందలాది సంవత్సరాలు విదేశీ పాలకుల చేతిలో నిర్బంధాలకు లోనయ్యి వీరోచితమైన పోరాటాలతోని ప్రాణ త్యాగాలతోని కోట్లాది మంది కొట్లాడి తెచ్చుకున్న స్వాతంత్రాన్ని ఒక అరాచక శక్తులు మధ్యయుగాల వారసులు ఈరోజు ఇంత విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతుంటే దీని సమాజం సహిస్తుందా? దీనికంత కారణం టిఆర్ఎస్ బీజేపీనే. క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, లెఫ్ట్ మైండ్ సెట్ ఉండే ఆర్గనైజేషన్ల ఓట్లని గంపగుత్తగా డబ్బలు వేసుకోవడానికి ఈ విద్వేషపూరితమైన ప్రసంగాలు బీజేపీలు చేయడం ద్వారా ఎన్నికలలో వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంది, కాంగ్రెస్ ఎక్కడ పోటీలోనే లేదు అని మునుగోడు ఉప ఎన్నికలలో ఒక వాతావరణాన్ని సృష్టించడానికి ఈ మూడు సంఘటనలను వాడుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఐటీ దాడులు కావచ్చు, రాజాసింగ్ మాటలు కావచ్చు.